धान्यं कोनुगोळ్లపై టిఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు గజదొంగ సీఎం కేసీఆర్ చెప్పినట్లు టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ధర తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం వాట్ తగ్గించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ పట్ల జాగృతగా ఉండాలని ఐఏఎస్లకు సూచించారు బీజేపీ నేతలు ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అరవింద్. టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు. రైతు ఉత్పత్తులపై టీఆర్ఎస్ నాయకులు స్మగ్లింగ్ చేస్తున్నారని మరోసారి ఆరోపించారు అరవింద్. రెండు రోజుల నుంచి పార్లమెంట్లో ఉల్టా చోర్ కొట్వాలకు దాటేయండి. దొంగలందరూ గుమిగూడి టీఆర్ఎస్ ఎంపీలు ఆ కేసీఆర్ గజదొంగ చెప్పినట్టు డాన్స్ చేస్తా ఉన్నారు. దేశ పార్లమెంట్లో రభస చేస్తా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి స్మగ్లర్, ఈ ముఖ్యమంత్రి రైతుల్ని దోసుకుంటున్నాడు, కొడుకు జేబులు నింపుతున్నాడు. ప్రొక్యూర్మెంట్ ఎందుకు చేస్తలేవు? 60 లక్షల మెట్రిక్ టన్లు ఇప్పుడు మాన్సూన్ పంటకి ప్రొక్యూర్మెంట్ ఎందుకైతే లేదు? సీఎం కేసీఆర్ కు కొందరు ఐఏఎస్లు వంత పాడుతున్నారన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత రవీంద్ర నాయక్. సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కేసీఆర్ ను నమ్మితే భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు రవీంద్ర నాయక్. కొంతమంది చెప్రాసుల కన్నా అధ్వానంగా వీళ్ళు నిజంగా కేసీఆర్ చేసే దుర్మార్గాలలో ఐఏఎస్ ఐపీఎస్ కూడా భాగస్వాములే. దీంట్లో ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ ఈయన మీద అక్కడ డిఓపిటీ కూడా ఉంది. ఇప్పటికే మీరు నిన్న మునిగారు కేసీఆర్ బట్టి కేసీఆర్ భర్తలు ఎప్పుడైతే పడతారో అప్పుడు మీ భర్త కూడా. మంచిర్యాల జిల్లా గద్దేరాగడిలో బీజేపీ ప్రశిక్షణ శిక్షకుల సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ బలోపేతం, నాయకత్వ నిర్మాణంపై మీటింగ్లో చర్చించారు. ప్రతి పోలింగ్ బూత్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి యొక్క వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఉదాహరణకు మధ్యాహ్న భోజనము, అంగన్వాడీ, ఇటువంటి కార్యక్రమాల్లో మన పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల ద్వారా చేయాలి అనే ఆలోచనతోటి పోలింగ్ బూత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల వివరాలన్నీ కావాలి. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మహిళా మోర్చా నేతలు ఆందోళన చేశారు. హైదరాబాద్ మైత్రివనం సారథి స్టూడియో ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా చేశారు జూబ్లీహిల్స్ మహిళా మోర్చా నేతలు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారి మధ్యలో స్కూటీని పెట్టి బతుకమ్మ ఆడారు. నారాయణపేటలో మున్సిపల్ పార్క్ దగ్గర ధర్నా చేశారు. నాగర్ కర్నూల్లో నల్ల బ్యాడ్జులు ధరించి బీజేపీ ఆఫీస్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు. మెదక్లోనూ నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ను తగ్గించకుండా కేసీఆర్ సర్కార్ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు మహిళా మోర్చా నేతలు. వ్యాట్ తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.